హా వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ ఛానల్. వ్యూవర్స్, ఈరోజు మీకు లెనోవో జ్యూక్ Z2 Plus అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను. ఇది జ్యూక్ వచ్చి లెనోవో సబ్ బ్రాండింగ్ మొబైల్. ఆల్రెడీ జ్యూక్ Z1 రిలీజ్ అయింది. ఇది జ్యూక్ Z2 న్యూగా లేటెస్ట్ అయింది. ఇది ఎక్స్క్లూజివ్లీ అమెజాన్లో మాత్రం దొరుకుతుంది. ఇది వచ్చి 3 GB ర్యామ్, 32 GB రోమ్, 17999 దొరుకుతుంది. అండ్ 4 GB ర్యామ్, 64 GB రోమ్ వచ్చేసరికి 19999 రూపీస్ దొరుకుతుంది. ఇందులో 2 కలర్స్ ఉంటుంది. 1 కలర్ వచ్చి బ్లాక్ అండ్ ఇంకొకటి వైట్. ఇది ఎక్స్క్లూజివ్లీ మీకు అమెజాన్లో మాత్రమే దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చూపిస్తుంది ఇది మీకు 64 GB రోమ్, 4 GB ర్యామ్. ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్కి వస్తే ఇది మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రాసెసర్ క్వాల్కమ్ చిప్సెట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 820 లేటెస్ట్ చిప్సెట్. ఇందులో మీకు తక్కువ ప్రైస్లో పెట్టడం జరిగింది. సో ఈ ఫోను చాలా బెటర్ అని చెప్పచ్చు, ఎందుకంటే 820 ప్రాసెసర్ అనేది లేటెస్ట్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ మెయిన్, మనం దానివల్లనే ఫోన్ ఫాస్ట్గా పనిచేస్తుంది. అండ్ ఇది మీకు వచ్చి 2.15 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్తో ఉంటుంది. అండ్ ఇది 5 inches ఫుల్ HD డిస్ప్లే, 180p IPS ఫుల్ HD డిస్ప్లే. సో ఫ్రెండ్స్, 5 inches ఫుల్ HD డిస్ప్లే అంటే మీకు స్క్రీన్ అది కూడా చాలా బాగా బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ ఫోన్ లైట్ వెయిట్గా కూడా మీకు చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే హ్యాండీగా కూడా ఉంది. దీంతో పాటు కేసు కూడా మనకి దీంతో పాటు వస్తుంది. అండ్ అన్బాక్సింగ్లో వస్తే డేటా కేబుల్ అండ్ ఛార్జర్. ఛార్జర్ వచ్చేసరికి యాక్చువల్లీ ఫోన్ వచ్చి క్వాల్కమ్ 3.0 ఫాస్ట్ ఛార్జర్ యూస్ఫుల్ అవుతుంది. బట్ ఛార్జర్ మాత్రం నార్మల్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది, సో ఇది ఛార్జింగ్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు నేను యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. దాని తర్వాత ఆఫ్టర్ యూజింగ్ తర్వాత నేను కూడా వీడియో చేసి పెడతాను. ఇది వచ్చి 5V 2A ఛార్జర్. సో ఫ్రెండ్స్, ఇది ఛార్జింగ్ ఎంతవరకు ఎక్కుతుంది అనేది మనకి చూడాలి. ఫస్ట్ ఛార్జర్ కావాలంటే విడిగా సపరేట్గా క్వాల్కమ్ 3.0 ఛార్జర్ దొరికితే అది కొనుక్కోవాలి. సో ఫ్రెండ్స్, ఫోన్ వచ్చి మీకు స్పిన్నిజర్ టూల్. ఇది డ్యూయల్ సిమ్ మొబైల్, దీంట్లో మెమరీ కార్డ్ ఆప్షన్ లేదు. కాబట్టి మీరు మెయిన్లీ 32 GB తీసుకోవాలి కన్నా ఒక 2000 స్పెండ్ చేసి 64 GB తీసుకోవడం బెటర్. ఇది వచ్చి కంపెనీ గైడ్లైన్స్, మనకి గీసలేదు. మెయిన్ వచ్చి ఇది చెప్పుకోవాల్సింది 5 inches డిస్ప్లే. అంటే తక్కువ చిన్న డిస్ప్లేలో అన్ని స్పెసిఫికేషన్స్ కావాల్సిన వాళ్ళు ఈ ఫోన్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు, ఎందుకంటే హ్యాండీగా ఉంటుంది, చెక్ కూడా మీకు బాగా లుక్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది 64 GB వేరియంట్. ఇది 4 GB ర్యామ్, బ్యాక్ వచ్చి మీకు 32 GB దొరుకుతుంది. కాకపోతే మీరు 64 GB వెళ్ళడం రైట్. అండ్ బ్యాక్ కెమెరా వచ్చి 13 MP కెమెరా. ఫ్రెండ్స్, ఫ్రంట్ వచ్చి 8 MP కెమెరా. అండ్ కేస్ కవర్ చూసారు కదా, ఇది మనకు బాక్స్లోనే ఉంటుంది, జ్యూక్ బాగుంది. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి గ్లాసే వస్తుంది, ఫుల్ 2.5D కర్వ్డ్ గ్లాస్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రెండ్స్, నిజంగా చూడాలంటే వ్యూవర్స్ చాలా నైస్గా ఉంది, వెరీ హ్యాండీగా కూడా ఉంది ఫ్రెండ్. నిజం లుక్ వైజ్గా అయితే మాత్రం చాలా బాగుంది. కింద స్పీకర్ గ్రిల్ అండ్ ఛార్జింగ్ పోర్ట్, బ్యాక్ సైడ్ క్యామ్ అండ్ సింగిల్ ఫ్లాష్, అండ్ ఇయర్ ఫోన్ చెక్ కూడా కిందే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సైడ్ మనకి వాల్యూమ్ బటన్, పవర్ బటన్ కింద ఉంటుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, దీనికి చెప్పుకోవాల్సింది మెయిన్గా ఫ్రెండ్స్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఆ టచ్ బటన్ ఉంది సార్, టచ్ బటన్స్ మనకి దాంతో ఒక 7 టైప్ ఆఫ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని మనకి నావిగేషన్ బటన్స్ అయితే ఇందులో లేవు, ఆన్ స్క్రీన్ మీద మనకి ఇవ్వలేదు. సో ఓన్లీ మనకి కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నావిగేషన్ బటన్ వస్తున్నాయి, కానీ మనకి ఫిజికల్గా అయితే లేవు. దానికి ఆ ఫింగర్ మధ్యలో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సర్ ద్వారానే దాన్ని మనం చాలా రకాలుగా ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ, 3500 mAh బ్యాటరీ వస్తుంది. సో
చాలా బెటర్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు అంత ప్రైస్ రేంజ్లో. మనకి మెయిన్గా వచ్చి అది ఫింగర్ ప్రింట్ సెన్సర్ నేను పెడుతున్నాను. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చి పిక్సెల్ పర్ ఇంచ్ పీపీఐ వచ్చి 414 వస్తుంది, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 414 అంటే దాన్ని బట్టి మనకి డిస్ప్లే ఎంత బ్రైట్నెస్కి ఉంటుందో తెలుస్తుంది. మ్యాక్సిమం మనకి అమోలెడ్ డిస్ప్లే ఎలా ఉంటుందో ఇంచుమించు మనకి అలాగే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ స్క్రీన్ పైన స్లైడ్ అంటే కింద స్లైడ్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. కింద 2 స్లైడ్స్ ఆప్షన్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇది Z2E 2.0 కింద వస్తుంది, బట్ ఏంటంటే మీకు గూగుల్ లాంచర్ సపోర్ట్ ఉంది. సో ఏంటంటే మీకు ఏదైతే ఒరిజినల్ గూగుల్ లాంచ్ ఫోన్స్ ఉన్నాయో ఆ విధంగానే మీకు ఫ్రంట్ కూడా అలా ఉంటుంది. అండ్ కానీ దీనికి ఏంటంటే ఎన్ఎఫ్సి ఒకటి లేదు, అదొకటి చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ స్క్రీన్ చూస్తే మాత్రం చాలా బ్రైట్నెస్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగా మనం చూస్తూ ఉంటాం మీకు ఎలా కాకుండా ఫిజికల్గా చూస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ కెమెరా వైజ్గా చూస్తే బ్యాక్ వచ్చి 13 మెగాపిక్సెల్ కెమెరా. కెమెరా విషయానికి వస్తే మరీ ఎంత గొప్పగా లేదు, మరీ ఎంత వేస్ట్ అని చెప్పుకోలేం కానీ ఫ్రెండ్స్. ఓకే, యూ టచ్ బటన్ చెప్పుకోవాలంటే చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది యూజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ యూజింగ్ తర్వాత నేను ఇంకో వీడియో చూసి పెడతాను. ఓకే, ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి. అండ్ నా A to Z ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ మర్చిపోకండి. ఇలా మీకు మేము పెట్టే మెసేజ్లన్నీ మీకు వాట్సాప్లో అని మెయిల్లో కానీ వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ A to Z వీడియోస్.